हेलो गाइस वेलकम टू अवर चैनल इवाले पल्लेटूर उन्ना अम्म वाल इंटा इकड़ चाइल्डहुड मेमोरीज चाला उन्नाई अवेटने मोतम वीडियो क्लियर चूप्चे मुख्य माटडी उय्याल गुरी सो चिन्नपटी प्ले थिंग्स अन्नीटिलोन मोस्ट फेवरेट वन प्रती पंडकी मा तातय्य वाल इंट्लोयिते उय्याल वेस्तारु कानी प्रती उगादिकी खच्चितंगा वेस्तारन्नमाट सो चिन्न पेद्द संबंधं लेकुंडा प्रती ओक्करु ओक्करोक्करुगा इद्दरिद्दरुगा कूर्चोनि ई उय्यालनैते मेमंदरं एंजॉय चेस्तामु सो एंत हैपी फीलिंग उंटुंदंटे एंत जोरुगा ऊगिते अंत किक् वस्तुंदन्नमाट उय्यालो अंड इक्कड चूपिस्तुन्न अरुगुलु चूसारा ఈ అరుగులతో మేము చేసిన అల్లరి అంత ఇంత కదన్నమాట వాటిపైన ఊరికి సంబంధించిన గాసిప్స్ కొన్ని టైప్ ఆఫ్ దయ్యాల స్టోరీలు అన్ని ఇక్కడ డిస్కస్ చేసుకునే వాళ్ళం అన్నమాట అండ్ ఇక్కడ నేను నా బాబు కలిసి ఇద్దరం ఉయ్యాలోగేస్తున్నాము నేను మా తాతయ్య వాళ్ళ ఇంట్లో సెకండ్ జనరేషన్ అండ్ నా బాబు ఇప్పుడు థర్డ్ జనరేషన్ అన్నమాట రెండు జనరేషన్లు కలిపి ఒక ఉయ్యాల ఊగేస్తున్నాం అన్నమాట ఈ ఫీల్ అయితే మాటలో చెప్పలేనిది జెయింట్వెల్ ఎక్కిన రాని ఫీల్ అన్నమాట ఇది అండ్ ఇది ఎంట్రన్స్ వ్యూ అన్నమాట మామూలుగా పల్లెటూర్లో కానీ ఏ ఇళ్లలో అయినా స్ట్రిక్ట్గా ఫాలో అయ్యే బేసిక్ రూల్ ఏంటంటే ఖచ్చితంగా కాళ్ళు కడుక్కొని ఇంట్లోకి ఎంటర్ అవుతాం అన్నమాట సో ఇది చిన్న టైప్ ఆఫ్ పెరట అన్నమాట ఇంటి ముందు ఇంట్లో కావాల్సిన కరివేపాకు కొత్తిమీర పూజకు కావాల్సిన పూలు అన్నీ ఇక్కడ నుంచే తీసుకొని వచ్చి చేస్తారన్నమాట అండ్ కబుర్లు చెప్పుకోవడానికైతే ఈ చిన్న అరుగులు యూస్ చేసేవాళ్ళు అన్నమాట సో అందరూ అక్కడ గ్యాదర్ అయిపోయి మాట్లాడేవాళ్ళు అండ్ లోపల ఉన్న పెద్ద అరుగులు వచ్చేసి పడుకోవటానికి అండ్ రైట్ సైడ్ వచ్చేసి ఏదైనా పంట పండి ఉంటే అది ఇక్కడ స్టోర్ చేసేవాళ్ళు అండ్ అక్కడ బండలపైన ఒక గేమ్ చెక్కబడింది పల్లెటూళ్ళలో ఫేమస్ గేమ్ మీకు తెలిస్తే కామెంట్ చేయండి అండ్ లోపలికి వెళ్ళంగానే మేము ఇంటి లోపలనే అప్పుడు పశువులు ఉండేవి కాబట్టి పశువులు కూడా ఇంట్లోనే పెట్టేవాళ్ళు అన్నమాట సో ప్రస్తుతం అయితే లేవు కాబట్టి ఎంటీగా ఉంది మొత్తం ఏరియా అండ్ ఇక్కడ లోపల ఊర్లో పిల్లలు బొంగరాలాటలు ఆడుతుంటే మా వాడికి ఫస్ట్ టైం అన్నమాట సో చూసి వాడు కూడా చిన్న టైప్ ఆఫ్ ట్రయల్ వేస్తున్నాడు అది పట్టడానికి చాలా కష్టపడ్డాడు కానీ వాడికి అవ్వలేదు ఆ విషయము అండ్ లోపలికి ఎంటర్ అయితే ఇది హాల్ టైప్ అన్నమాట ఇక్కడ కనిపిస్తున్న వాళ్ళే మా తాతయ్య మా అమ్మమ్మ అండ్ మా అమ్మ అండ్ ఇది వచ్చేసి హాల్ ఏరియా సో టీవీ చూడటం కానీ పిల్లలు ఇక్కడంతా తినటం కానీ ఇదంతా చేస్తారు అండ్ ఇక్కడ నా మోస్ట్ ఫేవరెట్ చిన్నప్పటి నుంచి మారని ఒక విషయం ఏంటి అంటే ఈ ముగ్గు ఇంటిలో చాలా వరకు చాలా మారాయి కానీ ఆ ముగ్గు మాత్రం అక్కడే ఉంది అది అలానే ఉంది ఒరిజినల్ పీస్ యాంటిక్ పీస్ లాగా అండ్ ఊళ్ళల్లో చాలా కామన్గా కనిపించేవి ఈ డెకరేటివ్ పీసెస్ అన్నమాట ఇది వచ్చేసి మా మెగా గ్రాండ్ కిచెన్ అన్నమాట సో ఇంట్లో చేసుకునే వాళ్ళము పొలాలకు తీసుకెళ్ళి అక్కడ తినేవాళ్ళం అన్నమాట ఒక క్లిప్ యాడ్ చేస్తాను ఎలా తినేవాళ్ళమని సూపర్ అంటే సూపర్గా ఉండేది టేస్ట్ పిల్లలు పిల్లలు ఆడటం మొదలు పెట్టాక వాళ్ళకంటూ ఒక లోకంలోకి వెళ్ళిపోతారనమాట ఆడుకోవటానికి ఏది అనర్హం కాదు అన్నట్టు ఉంది వీళ్ళ వేషాలు చూస్తుంటే ఇది వచ్చేసి మా తాతయ్య వారి కలం అన్నమాట సో ఇంతకుముందు పశువులు ఉండేవి కాబట్టి వాటికి సంబంధించిన మేత అంతా ఇక్కడ స్టోర్ చేసేవాళ్ళు ఇప్పుడు పశువులు లేవు కాబట్టి ఇది ఒక తోటలాగా తయారు చేశారన్నమాట సో మా మామ దగ్గరుండి ఇదంతా చేశారు అండ్ ఆర్గానిక్ ఫార్మింగ్ పైన కొద్దిపాటి ఇంట్రెస్ట్ ఉండటం వల్ల కొన్ని కొత్త టెక్నిక్స్ అప్లై చేస్తూ కొన్ని కొత్త కొత్త ప్లాంట్స్ అనేవి నాటారనమాట ఇక్కడైతే డ్రాగన్ ఫ్రూట్ని కల్టివేట్ చేశారు ఒక 3 డ్రాగన్ ఫ్రూట్ ఏమో గ్రోత్ బాగా చూపిస్తున్నాయి అండ్ ప్రెజెంట్ బడ్డింగ్ స్టేజ్లో లేవు కానీ గ్రోత్ అయితే ఇలా కనిపిస్తుంది అన్నమాట అండ్ మూవింగ్ ఆన్ నెక్స్ట్ ఏంటి అంటే టొమాటో ఫార్మింగ్ సో హైబ్రిడ్ టొమాటో చెర్రీ టొమాటోస్ లాగా వేస్తున్నారు ఇది వచ్చేసి లెమన్ ట్రీ అండ్ నిమ్మ చెట్టు ఉండటం చాలా ఇంపార్టెంట్ అండ్ పెద్ద పెద్ద అరటి మొక్కలు అయితే 2 నుంచి 3 ఉన్నాయి అండ్ వీటి వెనక జామ చెట్టు ఉందన్నమాట సో జామ చెట్టు ఏపుగా పెరిగింది వాటికి చిన్ని చిన్నివి అన్నమాట అంటే బుజ్జిబుజ్జి సైజులో జామ పళ్ళు అయితే బడ్డింగ్లో ఉన్నాయి సో అవి పెరిగి పెద్దగా అయిన తర్వాత ఫస్ట్ కాపు వస్తుందన్నమాట హాయ్ ఏం చేస్తున్నారు ఈరోజు ఎలా చేస్తారో చూపిస్తారా చూపించేయండి చూపించేయండి
మా ఊళ్ళో పిల్లలు చాలా అంటే చాలా స్మార్ట్ అన్నమాట. సో అక్కడ ఏపీ ఫైబర్ అన్న కనెక్షన్ ప్రతి ఇంటికి ఉండటం వల్ల యూట్యూబ్లో టెక్నికల్గా క్రాఫ్ట్ ఐడియాస్ ఉన్న వీడియోస్ అన్నీ చూసేసి వీళ్ళైతే కొత్త కొత్త ఐడియాస్తో ఏదో ఒకటి ఎక్స్పెరిమెంటల్గా ట్రై చేస్తూనే ఉంటారు. అలాంటి ఎక్స్పెరిమెంట్స్లోనే ఇదొకటి అన్నమాట. ఇది నిపుల పర్యవేక్షణలో జరిగింది కాబట్టి ఎవరికి ఏమీ కాలేదు, ఏ హాని జరగలేదు. సో జస్ట్ దానికి హాట్ ఎయిర్ బెలూన్ నన్ను ఎందుకు పెట్టారు అంటే హాట్ ఎయిర్ని క్రియేట్ చేస్తూ బెలూన్లాగా ఎగిరిపోతుంది కాబట్టి ఆ పేరు ఇచ్చారు. చూస్తుండగానే త్వరగా ఈవినింగ్ అయిపోయింది. సో ఈవినింగ్ అవ్వగానే ఒక సౌండ్, సో ఎందుకబ్బా ఈ సౌండ్ వస్తుంది అని అనుకున్నాను. కానీ ఊర్లో మేము వెళ్ళిన రోజు జాతర జరుగుతుంది, అంటే చిన్న టైప్ ఆఫ్ వేడుక అన్నమాట. ఈ వేడుకని ప్రభా అని పిలుస్తారంట ఊర్లో. సో ఇక్కడ ఈ తప్పెట్లు, ఈ మేళాల సౌండ్కి పిల్లల ఆటలు, వాళ్ళ డ్యాన్స్లు అయితే ఆగవు కదా, వాళ్ళైతే ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నారు. అండ్ ఈ ప్రభ అన్న చోట వీళ్ళు తప్పెట్లు మేళాలతో పాటే కాకుండా ఒక భజన బృందంలాగా ఏర్పడి భజన చేస్తూ ఊరేగింపు చేస్తారన్నమాట ఊరంతా. ఎంతైనా సిటీలలో ఇలాంటి సౌండ్స్ ఇవి వినపడవు కాబట్టి ఊళ్ళల్లో ఇవి విన్నప్పుడు ఇదైతే ఒక డిఫరెంట్ ఫీల్ ఇస్తుంది కంప్లీట్గా. చాలా ఇయర్స్ తర్వాత నేను ఇది చూశాను కాబట్టి నాకైతే చాలా ఎక్సైటింగ్ అండ్ మోస్ట్ థ్రిల్లింగ్ అనిపించింది. సో ఈ ఊరేగింపు వెళ్ళేటప్పుడు ఒక ఇంటి ముందు ఈ బండి వచ్చింది అని అంటే వెంటనే ఇంటికి సంబంధించిన వాళ్ళు బయటకు వచ్చేసి ఒక నీళ్ళ బిందెతో నీళ్లు పోసి టెంకాయ కొట్టి సింపుల్గా చక్కెరని నైవేద్యంగా పెట్టేసి అగరబత్తితో పూజ చేసేసి పూలని పూలమాలను కానీ పూలను కానీ దేవుడికి అలా సమర్పించి ఈ ట్రెడిషన్ అంతా చూస్తున్నప్పుడు ఒక వింటేజ్ ఫీల్ అంటారు కదా, నాకు ఇదే అన్నమాట ఆ వైబ్ని ఇచ్చే ఒక ఫీల్. నాకు చాలా ప్లెజెంట్గా అనిపించింది మొత్తం ఇదంతా చూస్తూ ఉన్నప్పుడు. సో నాకు కుదిరినంత వరకు నేను పార్టిసిపేట్ చేసి నేను కూడా ఈ ఈవెంట్ని బాగా ఎంజాయ్ చేశాను అన్నమాట. సో దయ్యాలు కూడా అంతే ఫేమస్ కదా. ముందే మా స్మార్ట్ పిల్లలు బాగా అన్నీ అప్డేటెడ్గా ఫాలో అవుతారు కాబట్టి స్పిరిట్ గేమ్ ఆడాలి అని డిసైడ్ అయిపోయి స్పిరిట్ గేమ్ అయితే ఆడడం స్టార్ట్ చేశారు. నేను చూస్తున్నాను, నాకు కొంచెం కామెడీగా అనిపించి ఓకే దీన్ని కూడా రికార్డ్ చేద్దామన్నట్టు నేనైతే వీడియో షూట్ చేస్తున్నాను. పాపం వాళ్ళకి ఆ విషయం తెలీదు. సో వీడియో షూట్ చేసిన తర్వాత ఎఫెక్ట్ క్రియేట్ చేయాలని లైట్స్ ఆఫ్ చేశాను అన్నమాట. లైట్స్ ఆఫ్ చేసిన తర్వాత ఏం జరిగిందో మీరే చూడండి. వీడియో నచ్చిందా? మరెందుకు ఆలస్యం? డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. వీనాస్ విహారం.